Game On. Now Game On with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను. నటించడానికి వచ్చిన నేను ఇంకో తుఫాను. అరే కట్ 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 కట్! వీళ్ళు హీరోని కొడుతున్నారు చూడండి, హీరోని కొట్టకూడదు. అది సరే, మీరు ఎవరు? నేనే చత్తు చోప్రే. కొనండి చెప్పులు సోలాపురే. వీడొక గ్యాంగ్స్టర్, నన్ను కిడ్నాప్ చేస్తానని వీడు బెదిరించాడు. నన్ను కాపాడండి. అడ్డు రాకండే, నేను వాడిని ఇప్పుడు కిడ్నాప్ చెయ్యాలి. నువ్వేందుకని సైకిల్ ని వెనక్కి చూస్తూ నడుపుతున్నావు? అదేంటి నా మిత్రమా నందు, ఈ రోజు డిఫరెంట్ గా ఏదైనా చేయాలనిపించింది అందుకే. ఏంటి? నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. హనీ, ఏం చేస్తున్నావు? వెనక టైర్ ని కిందకి దింపు. నేను అదే ప్రయత్నిస్తున్నాను. నువ్వు కాస్త పడ్డగా ఉంటే దానికి అదే కిందకి దిగిపోయేది. కొంచెమైనా బుద్ధుందా లేదా? లేదు. అరే ఏంటిది, వీడు బాసును గుద్దేశాడా? త్వరగా ఇన్ని పట్టుకో, మన బట్టల ఇక్కడి నుంచి బయలుదేరాలి. సారీ, ఏదో తప్పు జరిగిపోయింది. ఆగండి ఆగండి, నేను సారీ చెప్పాలి. థ్యాంక్ యూ, నువ్వు నన్ను ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాపాడావు. అలాగా? నేను మిమ్మల్ని కాపాడింది నాకే తెలియలేదు, చూసారా? నీకు విషయం తెలుసా, ఇప్పుడు నువ్వు ఎవరిని కాపాడావు అని? బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను, నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. నాకు మిమ్మల్ని చాలా బాగా తెలుసు, మిమ్మల్ని చాలా సినిమాల్లో నేను చూశాను. నువ్వు చాలా బలవంతుడివి, నన్నే కాపాడావు. నువ్వు నాకు పర్సనల్ బాడీ గార్డ్ గా వచ్చేస్తావా ప్లీజ్? నేను బాడీ గార్డా? ప్లీజ్ కుదరదని మాత్రం చెప్పొద్దు, నేను పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాను. నీలాంటి ఒక బాడీ గార్డ్ నాకు చచ్చినా దొరకడు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. హీరో తౌఫాన్ కుమార్, ఏంటి అనుమానమా? అనుమానమే లేదు, ఈయన ఆయన. ఆయన్ని కిడ్నాప్ చేయబోతుంటే నేను ఆయన్ని కాపాడాను, అందుకనే ఆయన నన్ను పర్సనల్ బాడీగార్డ్ గా ఉంటావని అడిగారు. నిజంగానా? నేను ఆయనతో ఉంటే సేఫ్టీగా ఉంటుందని చెప్పారు. నేను రోజు ఆయన షూటింగ్ ని చూస్తాను. ఇక న్యూస్ పేపర్ లో ఆయన ఫోటోతో పాటు నా ఫోటో కూడా వస్తుంది. ఆ తర్వాత నీకెన్నో బహుమతులు దక్కుతాయి. అవును, బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను, నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. అందుకనే ఆ గ్యాంగ్స్టర్ చజ్జు చప్రి నన్ను కిడ్నాప్ చేద్దామని చూస్తున్నాడు. ఈ రోజు వాడి ప్లాన్ ని నువ్వు చిత్తు చేసావు. వాణ్ణి గనక నువ్వు పట్టిస్తే నీకు 100,000 రూపాయలు బహుమతి ఇస్తారు తెలుసా? నందు మీ అందరికి మిత్రుడు, కానీ చజ్జు చప్రి గ్యాంగ్స్టర్ చాలా ప్రమాదకరమైన వాళ్ళు. చెప్తే భయపడతాం అనుకున్నావా? సార్, నేను మీ బాడీ గార్డ్ గా రావడానికి రెడీ. పదండి వెళ్దాం. హనీ అనవసరంగా సమస్యలో ఇరుక్కుంటాడు. చతు చబ్రి గ్యాంగ్స్టర్స్ చాలా ప్రమాదకరమైన వాళ్ళు. హనీ ఒంటరిగా వాళ్ళని ఎదిరించి పోరాడలేడు. ఏంటి అనుమానం? ఏం దిగులు పడకండి, మనం ఉన్నాం కదా, మనం చూసుకుందాం. పదండి వెళ్దాం. అలా చూడండి హీరో తుఫాన్ కుమార్. తప్పకుండి తప్పకుండి, ఎవరి దగ్గరికి రాకండి, తప్పకుండి. సార్, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే, క్రౌడ్ కి భయపడి మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఇదెందుకు తలకిందులుగా ఆడుతుంది? సారీ సార్. ఎందుకు సారీ? జనాల నుండి కాపాడడానికి నువ్వు ఎంత పెద్ద ఐడియా ఇచ్చావో తెలుసా? ఐఎమ్ ఇంప్రెస్, నువ్వే పర్ఫెక్ట్ బాడీ గార్డ్. నేనేమి చేయలేదే. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది, పద మన షూటింగ్ కి వెళ్దాం.
Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను. నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. నన్ను కన్న తల్లిని నువ్వు కింద తోసేసినందువల్ల ఈ సైలెంట్ తుఫానికే నువ్వు కోపం వచ్చేలా చేశావు. మా అమ్మని కింద తోసేసిన నేరానికి గాను నీ చేతికి నేను చేతి సంఖ్యలు వేయకుండా వదలను. సూపర్ షాట్ సార్, సూపర్ సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్, ఆటోగ్రాఫ్ ప్లీజ్, ఆటోగ్రాఫ్ ప్లీజ్ సార్, 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 ఓకే ఓకే, ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ చాలా బిజీగా ఉన్నారు, ఆటోగ్రాఫ్ కావాలంటే నేను ఇస్తాను. త్వరగా పదా వెళ్దాం. అయ్యా బాబోయ్, అలా చూడండి, ఎవరో తుఫాన్ కుమార్ ని తీసుకెళ్తున్నారు, త్వరగా వెళ్ళి కాపాడండి. అక్కడే ఆగండి. వావ్, నేను సూపర్ బాడీ గార్డ్, నేను ఈ కర్రతోనే బలని షూట్ చేశాను. నా పేరు చత్తు చబ్రి, వేసే చెప్పులు చాలా పోరే. మీరేం దిగులు పడకండి, వాణ్ణి నేను చూసుకుంటాను. మా పెద్దోడికి ఎవరు లేరు అనుకున్నారా? హీరో సార్, మీకేం కాలేదు కదా? నా పేరు చత్తు చప్రి, వేస్తాను చెప్పులు షోలాపూరి. ఇప్పుడు నువ్వు తప్పించుకున్న తుఫాను, ఇంకో 20 గంటల్లో నేను పట్టుకొని తీరుతాను. బాడీగార్డ్ అంటే ఇలాగే ఉండాలి, ఒక్కడే ఉండి ఆ గ్యాంగ్స్టర్ ని సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేశావు. నేను కరెక్ట్ అయిన బాడీగార్డ్ ని ఎంచుకున్నాను. సార్, నేను చిన్నప్పటి నుంచి చాలా బలవంతుని సార్. రండి గాయస్, చూసారా, నేను ఒకటినే వాళ్ళందరినీ చితక బాధేశాను. చూశాను చూశాను తుఫాన్ సార్, చతు చప్రి మిమ్మల్ని 20 గంటల్లో కిడ్నాప్ చేస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళాడు తెలుసా? బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను, నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను, ఇక 20 గంటలకి నేను అసలు బయటికే రాను. అంతేకాదు, నాతో పాటు ఒక మంచి బాడీ గార్డ్ నాకు తోడున్నాడుగా. హనీ దగ్గర నుంచి ప్రమాదం ఏమాత్రం పోవడం లేదు, ఏంటి అనుమానం? మనం తుఫాన్ సార్ వాళ్ళ ఇంటి పక్కనే ఎక్కడైనా ఉండాలి, అప్పుడే హనీకి సాయం అయితే మనం వెంటనే చేయగలం. అరే, ఇక్కడ డైవింగ్ పోర్ట్ లేదు కదా, మరి డైవింగ్ చేసే శబ్దం వస్తుందంటి. వీణి పట్టండి. థ్యాంక్ యూ బాబు, ఎగ్జైట్మెంట్ లో స్విమ్మింగ్ తెలియదన్న విషయం మర్చిపోయా, ఈ పాటికి నన్ను లేపేసి ఉండేవారు. ఎందుకని మీరు అంత ఎగ్జైట్మెంట్ అయ్యారు? తుఫాను కిడ్నాప్ చేయడానికి. బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను, నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను, అన్నిటి నువ్వు మర్చిపోయావా? సార్, మిమ్మల్ని ఎలా సార్ నేను మర్చిపోతాను? అరే, వాడెవడో నీకు తెలియట్లేదా ఏంటి? వాడే గ్యాంగ్స్టర్ చర్జు చబ్రి. అలాగా, తుఫాన్ సార్ బాడీని నేను ప్రొటెక్ట్ చేస్తాను, అయితే ఇప్పుడు నీ బాడీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? కాపాడండి.
నా పేరు చట్టు చపురి వేస్తాను నేను చెప్పులు షోలాపూరి. ఏ నీకు అసలు బుద్ధే లేదా? ఎవరైనా చెప్పుల్ని చేతిలో పట్టుకుంటారా? ఏ చబరి, ఈ రోజు నువ్వు చెప్పులతో కనిపించకుండా పోతావు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు తుఫాను? కాపాడండి. ఏమున్నావు? సారీ పెద్దడా, కొంచెం లేట్ అయింది. ఆలస్యమైనా సరైన సమయానికి వచ్చాం. ఏంటి అనుమానమా? ఎవరు మీరంతా? బాడీగార్డ్ వాళ్ళ బాడీగార్డ్. ముందు వీణ్ణి పట్టుకోండి. కాపాడండి. నువ్వు సూపర్ హని, చెజ్జు చబ్రిని పట్టేశావు. నేనేం ఒంటరి కాదు సార్, నా వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా? వీళ్ళే ఇప్పుడు మనకి సాయం చేశారు. క్రెడిట్ ఇవ్వాలంటే ఫుల్ గా ఇవ్వు. మాల్లో షూటింగ్ అంటూ అన్ని చోట్ల నీకు మేమే సహాయం చేసాం. ఏంటి అనుమానం? గాలి వేస్తే వస్తుంది తుఫాను, నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. ఈ రోజు నుండి మీరందరూ నా బాడీ గార్డ్స్. 24 గంటలు మేము సెక్యూరిటీ పని చెయ్యలేం. మీరు ఏజెన్సీ ద్వారా ప్రొఫెషనల్ గార్డ్స్ ని పెట్టుకోండి. అది కూడా కరెక్టే, కానీ నాకు ఆపదంటే ఈ చర్జు చబ్రి వల్లే. వీన్ని ముందుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళండి. వీన్ని అప్పగిస్తే బహుమతి ఉంది తెలుసుగా. వీడి తల మొత్తం తీసుకువెళ్తావా? తల చూస్తే కనిపెట్టేస్తారు కదా, ఎందుకని బాడీ మొత్తం తీసుకువెళ్ళడం? అయ్యో వద్దు వద్దు, నన్ను పూర్తిగా తీసుకెళ్ళండి. కష్టంగా ఉంటే నేనే వస్తా. ఇక్కడ పని మొత్తం పూర్తయింది, ఇక మనం బయలుదేరదాం. ఆ బాడీగా లేక నీ గొప్పతనం అందరికి చెప్పాలా?